ఎవరూ ఇంత గొప్పగా ప్రకటించలే 20,000 మందికి ఆక్సిజన్ పెట్టి ఐసీయూలు పెట్టి వెంటిలేటర్లు పెట్టి వైద్యం చేయగలిగిన సత్తా ఉంది ఇంకొక 80,000 మందికి ఐసోలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ చేసే సత్తా ఉంది ఒక మాట చెప్పండి 100,000 మందికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ఇవాల ఎంత బాధేదండి కేంద్ర బృందం వచ్చింది ఇక్కడికి గత 7 రోజులుగా కేంద్ర బృందం వచ్చింది మీరు తెలుసు మీరు ప్రత్యక్షం చూసిండు గచ్చిబౌలి హాస్పిటల్ పోయిండు అబ్బురపడ్డారు ఇంత గొప్ప ఉందా తెలంగాణ గాంధీ హాస్పిటల్ పోయిండు హర్షించకుండా ఉండలేకపోయిండు వాళ్ళు కింగ్కోటి హాస్పిటల్ పోయిండు చాలా గొప్పగా ఉంది కానీ ఒక ఏ రూమ్కు ఆ రూమ్ కొంచెం లాట్లు ఇంకా బాగుండని చెప్పిండు నిన్న నాకు అనుకుంటా శైలజ వాళ్ళు శ్రీవాత్సవ అనుకుంటా హోమ్ సెక్రటరీ గారు నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్లో గొప్పగా హర్షించిండు ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు నన్ను మా ప్రీతి గారు మమ్మల్ని అదేవిధంగా కేంద్ర బృందం నేను నిన్న ప్రకటించింది ఇలా ఈనాడు పేపర్ అన్నింటి పేపర్లు వచ్చింది గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళను కూడా ఈ బీజేపీ నాయకులు కొంతమంది పోయాట ఇది నిజమేనా మీరు తిరుగుతున్నది నిజమే కానీ మీరు చెప్తున్నది నిజమేనా అని మాట్లాడుతున్నట్టే అంటే వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ బృందాలు వాళ్ళను కూడా అనుమానించే పరిస్థితి వచ్చిందంటే అంటే వీళ్ళు ఏం కోరుతున్నట్టు అంటే కరోనా పోవద్దని కోరుతున్నారా కరోనా కంటిన్యూ కావాలని కోరుతున్నారా ప్రజలు ఇట్లా లాక్డౌన్లో ఉండాలని కోరుతున్నారా ప్రజలు ఆర్థికంగా కుంగిపోవాలని కోరుతున్నారా ప్రజలు ఆకలితో అలమటించాలని కోరుకుంటున్నారా వాళ్ళు సమాధానం చెప్పాలి ఏదైనా మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరిగితే సంతోషపడాల్సింది పోయి కలిసి కాళ్ళలో కట్టిపెట్టే ప్రయత్నం చేసేది ఇది మంచిది కాదు మేమేం చేస్తున్నామో మీరేం చేస్తున్నా ఒకసారి చూసుకోండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది మా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ప్రజల మేలు కోరే చేస్తుంది మా కోసమే చేస్తుంది అనేటువంటి భావన బలంగా ఉంది మీరు ఇట్లాంటి ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ఒకరేమో రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు ఒకరు మతం కోసం మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇవి చెల్లవు చిల్లర రాజకీయాలు చెల్లవు ఈ అరిగిపోయినా తిరస్కరించబడ్డాయి ఈ మతాలు కూడా చెల్లవు ఇక్కడ ఈ కరోనాలో ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ పార్టీ లేదు ఎంత భయంగా ఉన్నారు ఎంత బాధతో ఉన్నారు